హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు టీ కాఫీలు అనేది తాగొచ్చా, తాగితే వచ్చే ప్రమాదాలు ఏంటి, అసలు రోజుకి ఎన్ని టీ కప్స్ అనేది తాగొచ్చు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. చాలామంది అయితే అడిగారండి కామెంట్ సెక్షన్లో, ఎలా అంటే టీ అనేది ఒక రోజులో ఎన్ని కప్పులు తాగొచ్చు, కాఫీ కూడా తాగొచ్చా తాగకూడదా, అసలు ఎలాంటి టీ పౌడర్తో టీ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బెటరు అనేది అడిగారు. సో ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. అయితే గర్భధారణ సమయంలో ఏంటంటే గ్రీన్ టీ అనేది అవాయిడ్ చేయండి, అలాగే కాఫీ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కాఫీ ఉంటుంది కదా, ఆ కాఫీ పొడిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్లో కొంచెం లోపం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అంతగా ఎదగదు, తగ్గుదల అనేది వస్తుంది. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీరు కాఫీ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. హెర్బల్ టీ కూడా అలవాటు చేసుకుంటే బెటరు, బట్ గ్రీన్ టీ మాత్రం అవాయిడ్ చేయండి. సో అదొకటి. అండ్ టీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, చాలామంది ఏంటంటే హెడేక్గా ఉంటుందని మార్నింగ్ 7 o'clock తాగుతారు, మళ్ళీ 11 o'clockకి, మళ్ళీ ఈవినింగ్ 4కి, మళ్ళీ ఈవినింగ్ 6కి, అలా 4 times అలా తాగుతారు. సో అది మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. ఒక రోజులో 2 సార్లు మాత్రమే తాగాలి, అది మార్నింగ్ 7 o'clockకి, ఈవినింగ్ 4:35కి, అలా 2 times మాత్రమే ఒక రోజులో అనేది తాగాలి. కానీ 4 times 5 times తాగుతామంటే అస్సలు తాగకూడదు. సో అదొకటి. ఎప్పుడంటే ఒక 4 times 5 times అని తాగొచ్చు అంటే డెలివరీ సమయంలో మాత్రమే తాగాలి. ఎందుకంటే మనకి ఇంకా ప్రసవం దగ్గర పడే కొద్ది ఏంటంటే మనకి సర్విక్స్ ఓపెన్ అవ్వాలని కొంతమంది డికార్షన్ ఇవ్వడం ఇలాంటివంతా చేస్తారు. సో అలాంటప్పుడు తాగిన ప్రాబ్లం ఉండదు. కానీ మీరు 8th month లోపు ఎక్కువగా టీ అనేది అవాయిడ్ చేయండి. కాఫీని అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి. చెప్పాను కదా, కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదండి, ఒకరోజులో 2 cups టీ తాగాలి, కాఫీని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇదే అండి వీడియో. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి, డెలివరీ కోసం చాలామంది ఏంటంటే బ్యాగ్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్స్ యూస్ చేస్తుంటారు. బట్ ఏంటంటే అమెజాన్లో మంచిగా కలర్ఫుల్గా ఉండే డెలివరీ బ్యాగ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో నేను ఇక్కడ చూపిస్తున్న బ్యాగ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి, లో కాస్ట్లో ఉందండి, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. సో మీకు ఎవరికైనా డెలివరీ కోసం బ్యాగ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఆ లింక్ ద్వారా అనేది ఆర్డర్ చేసుకోండి. చాలా బాగున్నాయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఇందులో. నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్లో రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.